టిఫిన్ సెంటర్ కి లేదా ఏదైనా కిరాణా షాప్ కు వెళ్ళినప్పుడు కాస్తంత చిరిగిపోయినా నలిగిపోయినా నోటుని ఇస్తే అది చెల్లదు మరొకటి ఇవ్వాలంటూ పట్టుబడతారు. ఆటో ఎక్కినా ఇదే సంగతి. మనకు తెలియకుండా చిరిగిపోయిన నోటు మన చేతికి వచ్చినా లేదా అనుకోకుండా మన చేతుల్లో చిరిగిపోయినా స్టిక్కర్ అంటించి ఉన్నా దాన్ని మార్చేందుకు నానా అవస్థలు పడాల్సిందే. ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు మార్చేద్దామనుకుని కండక్టర్ కి ఇస్తే ఏంటమ్మా ఇలాంటి నోటు ఇచ్చావు చెల్లదు అంటూ తిరిగి ఇచ్చి మరో నోటు ఇవ్వమంటూ కసురుకుంటారు. 10-20 రూపాయల నోటు అయితే పక్కన పెట్టేస్తాం, కానీ అదే 200-500 రూపాయల నోట్లు ఉంటే మాత్రం కష్టమే. అదే 2000 నోటు అయితే ఇంకా కష్టం. ఎలా మార్చాలో ఎక్కడ మార్చాలో తెలియక మధ్యవర్తిని ఆశ్రయిస్తుంటాం. కమిషన్ పద్ధతిలో 10 రూపాయలకు ఎంత అని ఛార్జ్ చేసి చిరిగిన నోటు ప్లేస్ లో కొత్త కరెన్సీ నోట్లు ఇస్తుంటారు. అయితే కమిషన్ లేకుండా మీ చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. దానికోసం రిజర్వ్ బ్యాంక్ కి వెళ్లాల్సిన పని లేదు, మన అకౌంట్ ఉన్న బ్యాంకుతో కూడా అవసరం లేదు. ఇప్పుడు సులువుగా మీ చిరిగిపోయిన నోట్లను దగ్గరలో ఉన్న ఏదైనా బ్యాంకు లో మార్చుకునే సదుపాయాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది, అది కూడా ఉచితంగా. దీనికోసం ఎలాంటి ఫారం ను పూర్తి చేయాల్సిన పని లేదు. అయితే తక్కువ డామేజ్ ఉన్న నోట్లకు ఓ విలువ, ఎక్కువ పాడైన నోట్లకు పర్సంటేజ్ ఆధారంగా చెల్లిస్తారు. పెద్ద మొత్తంలో చిరిగిపోయిన నోట్లు ఉంటే వాటన్నింటినీ ఒకేసారి మార్చుకునే అవకాశం లేదు. కేవలం పాడైన 20 కరెన్సీ నోట్లను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది, మరియు వాటి విలువ 5000కు మించకూడదు. ఎక్కువ మొత్తంలో చిరిగిన నోట్లను మార్చుకోవాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది. ఆ పాడైన నోట్లను మీ దగ్గర కలెక్ట్ చేసుకున్న బ్యాంక్ ఆ తర్వాత మీ ఖాతాలో నగదు జమ చేస్తుంది. అలాగే నోటు చిరిగిన దాన్ని బట్టి మీకు రీఫండ్ లభిస్తుంది. ముక్కలు ముక్కలుగా అయిపోయినా ఉద్దేశపూర్వకంగా చించిన నోట్లను బ్యాంకు తీసుకోదు. 50 రూపాయల కంటే తక్కువ విలువైన నోటు 50% లేదా అంతకంటే తక్కువ దెబ్బతిన్నట్లయితే పూర్తి విలువను పొందవచ్చు. నోటు 50%కి పైగా దెబ్బతిన్నట్లయితే మాత్రం 1 రూపాయి కూడా లభించదు. 2000 రూపాయల నోటు పొడవు 16.6 సెంటీమీటర్లు, వెడల్పు 6.6 సెంటీమీటర్లు, విస్తీర్ణం 109.56 చదరపు సెంటీమీటర్లు. ఇక్కడ నోటు 88 చదరపు సెంటీమీటర్లు ఉంటే మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు. కాకుండా మీ నోటు 44 చదరపు సెంటీమీటర్లు అయితే సగం మాత్రమే వాపస్ ఇవ్వబడుతుంది. అలాగే 500 నోటు పొడవు 15 సెంటీమీటర్లు, వెడల్పు 6.6 సెంటీమీటర్లు మరియు వైశాల్యం 99 చదరపు సెంటీమీటర్లు. అలాంటప్పుడు 500 రూపాయల నోటు పరిమాణం 80 చదరపు సెంటీమీటర్లు అయితే పూర్తి మొత్తం వాపస్ ఇవ్వబడుతుంది. అలా కాకుండా 40 చదరపు సెంటీమీటర్లు ఉంటే సగం రీఫండ్ ఇవ్వబడుతుంది. చిరిగిన నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మతో మార్కుతో పాటు సీరియల్ నెంబర్, గవర్నర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. అటువంటి నోట్లను మాత్రమే బ్యాంకులు మారుస్తాయి.